తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం 59 గిరిజన గ్రామాల ట్రైబల్ లో చేర్చండి. పశ్చిమ డి మండల పరిధిలో గల సుమారు 59 గిరిజన గ్రామాల్లో రాజభవమంగి చేయుచున్న ప్రాంతాల్లో చేర్చాలని ప్రతిపాడులోని బుర్రకోట గిరిజన నాయకులు డిమాండ్ చేశారు. సర్పంచ్ అనంతరం చింతల చిన్నారి ఆమ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, వైద్యం, రహదారులు సౌకర్యం లేదని, నీటి కాలుష్యం, చాలా మంది రోగాలతో బాధపడుతున్నారని అన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతం అంతా ఒక ఏరియాలో ఉండే విధంగా ఉద్యమాలు చేస్తున్నామని, కానీ రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు లేదన్నారు. మా మండలంలో గల 59 గ్రామాల్లో షెడ్యూల్ ప్రాంతంలో కలపాలని డిమాండ్ చేశారు. ప్రత్తిపాడు మండలం, ఏలేశ్వరం మండలం, శంఖవరం మండలం, రౌతులపూడి మండలం మరియు కోటనందూరు మండలాలు 5 గ్రామాల్లో 59 గిరిజన గ్రామాలు ఉన్నాయి. ప్రత్తిపాడు మండల కేంద్రానికి సదూర ప్రాంతంలో దూరంగా ఉన్నటువంటి ఈ గ్రామాలు రాజభమ్మింగి ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాకి ఆనుకున్నటువంటి గ్రామాలు. ఈ గ్రామాలు ఫిఫ్త్ షెడ్యూల్లో కలపాలని అనేక పర్యాయాలు ఉద్యమాలు చేసిన ఇప్పటి వరకు రాజకీయంగా కొంతమంది కుట్రతో దీన్ని ఆఫ్ చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఫిఫ్త్ షెడ్యూల్లో కలపాలని చెప్పి ఉద్యమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈ బాపన్నదారి కానీ ఈ బురదకోట కానీ ఈ బురదకోట పంచాయతీ కూడా దాంట్లో కలపాలని చెప్పి మేము తీవ్రంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రామాల్లో చూస్తే ఇక్కడ మెయిన్ వాటర్ సమస్య. వాటర్ సమస్య అనేటప్పటికీ ఈ వాటర్లో కాల్షియం లేక అనేక మంది ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు. ప్రజలు కనీసం 50 సంవత్సరాల 40 సంవత్సరాల మధ్యన 75% జనం చనిపోతున్నారు. దాన్ని ప్రభుత్వం తక్షణం దీన్ని గుర్తించి ఏది ఏమైనా సరే ఇక్కడ వాటర్ సోర్సెస్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము అనేక రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఎమ్మెల్యే గారు దాన్ని స్పందించారు. అతి తొందరలోనే ఈ అభివృద్ధి కోసం ఆయన కూడా కృషి చేస్తామని చెప్పి ఉన్నారు. ముఖ్యంగా ఈ బాపందారి గ్రామంలో మెయిన్గా పంటల వరి పంట అనేది లేదు. జీడి మామిడి తోటలు కానీ లేదా సీతాఫలం తోటలు కానీ పనసపా కానీ ఇట్లాంటి పంటలు పండించుకుంటూ ఈ గ్రామం నుండి ముందుకెళ్ళడం జరుగుతుంది. అనారోగ్యంగా గురి